తెలియగా వచ్చింది రూత్ గ్రంథము 1:21 చూసినట్లయితే ఆ మాటలు చదువుతా ఉంటే ఎంతో వేదన ఎంతో సమృద్ధితో వెళ్ళాను కానీ ఇప్పుడు రిక్తురాలిగా తిరిగి వచ్చాను నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలవండి నయోమి అంటే మధురము మారా అంటే చేదు దేవుని విడిచి కరువు వచ్చిందని ఏదేదో సంపాదించారు ఇప్పుడు మనకు కూడా అంటారు కదా విదేశాల్లో అసలు కరెక్ట్గా ఇక్కడ మంచిగా చేసుకుంటే పోలని సంపాదించవచ్చు ఆ విదేశాల్లో కష్టపడినట్టు కానీ ఏదేదో సంపాదించుకోవాలని విదేశాల్లో వెళ్ళి సంపాదించిన వాళ్ళు ఉన్నారు అప్పులు చేసి తెప్పలు పడి అప్పులు కూడా తీర్చలేకుండా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు ఏదేదో సంపాదించారని చెప్పి దేవుని విడిచి ఎక్కడెక్కడికో వెళితే కనుక రూతు జీవితంలో జరిగిందే నీకు జరుగుతుంది సమృద్ధినంతటిని కోల్పోయి రిక్తురాలిగా వచ్చి ఉన్న దానిలో తృప్తి చెందాలి ఏసయ్యనే కంచెలో మనము ఉన్నట్లయితే అంతా సమృద్ధియే ఏసయ్యను విడిచిపెడితే కనుక మనకి ఉన్నది పోతుంది కన్నీరు కష్టం వేదన కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా ఒకటి కంచె ఏసయ్య రెండో కంచె ఏది అంటే నిర్గమాకాండము 12:22 మనము చూసినట్లయితే అక్కడ వ్రాయబడినది యేసు రక్తమే మనకు కంచె ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వచ్చినప్పుడు అక్కడ పస్కాను ఆచరిస్తారు మరణపు దూత అక్కడ 10 అద్భుతాలు దేవుడు చేశాడు మరి అక్కడి నుంచి రావాలంటే మరణపు లాస్ట్ అద్భుతం ఏంటంటే మరణపు దూత ఐగుప్తు దేశంలో సంచారము చేస్తా ఉంది ప్రతి ఇంటిలో తను తొలుచూరు బిడ్డ మరణించబోతా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేయాలని ఏం చేయమని చెప్పాడు దేవుడు పశువును వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకి రాయమన్నాడు హల్లెలూయా ఏ గుమ్మం మీదైతే యేసు రక్తము ఉందో ఆ గుమ్మంలోనికి ఆ ఇంటిలోనికి మరణపు దూత ప్రవేశించదు హల్లెలూయా హల్లెలూయా బయటకు వచ్చిన తర్వాత పాము కరవకుండా ఉండాలి అంటే యేసయ్యనే కంచెలో ఉండాలి రెండోదిగా యేసు రక్తము అనే కంచెలో మనము ఉండాలి హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన సత్యాలు రాయబడిన యోహాను సువార్త 6:56 చూసినట్లయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే వారి యందు నేనును నా యందు వారును ఉందురు హల్లెలూయా హల్లెలూయా ప్రతి మరి మీ సత్యలు ఎప్పుడు ప్రభు వాళ్ళు ఇస్తారు మాకు తెలీదు మరి చాలా మంది బాప్తిసం తీసుకుని ప్రభు వాళ్ళు ఇస్తామన్నప్పుడు తీసుకోకుండా వెళ్ళిపోతా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారు అంటే నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు అంటే ఇంకా నువ్వు కూడా నువ్వు దేవుడి మందిరానికి వచ్చిన పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా ప్రభు బలన ఆయన శరీరాన్ని రక్తాన్ని తృణీకరించి వెళ్ళిపోతున్నావు కానీ దేవుడితో సమాధానపడి తీసుకోవడానికి ఇష్టపడట్లేదు ఎవరైతే ఏ రక్తాన్ని తాగుతారో ఎవరైతే యేసు రక్తాన్ని శరీరాన్ని పూజిస్తారో వాళ్ళలోనే యేసయ్య ఉంటాడు హల్లెలూయా వాళ్ళతోనే యేసయ్య ఉంటాడు వాళ్ళే నిత్య జీవ రాజ్యంలో ప్రవేశిస్తారు చెప్పబడిన దేవునామాన్ని మహిమ పొందుతాం హల్లెలూయా హల్లెలూయా యోహాను సువార్త 6:54 చూసినట్లయితే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును తాగితేనే నిత్య జీవంలో ప్రవేశిస్తాము హల్లెలూయా ఆయన రక్తమే మనకి కోటగా ఉండి నిత్య జీవ రాజ్యంలోకి ప్రవేశింప చేస్తా ఉంది హల్లెలూయా రోమా పత్రిక 5:9 రోమపత్రిక 5:9 మనం చూసినట్లయితే యేసు రక్తమే మన అనీతినంతా తొలగించేసి నీతిమంతులుగా మార్చింది హల్లెలూయా మనం ఈ రోజు నీతి కలిగి ఉన్నాము అనేసి అంటే యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కూడా పవిత్రపరిచింది హల్లెలూయా యోహాను సువార్త 1:7 1:7 చూసినట్లయితే యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది హల్లెలూయా హల్లెలూయా ఎఫెసీ పత్రిక 2:13 ఎఫెసీ పత్రిక 2:13 చూసినట్లయితే దూరముగా ఉన్న మనల్ని సమీపస్తులుగా మార్చింది ఏంటంటే యేసు రక్తము హల్లెలూయా చెప్పబడిన దేవునామాన్ని మహిమపరుద్దాం యేసు రక్తానికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా పాపము చేసి దూరముగా ఉన్నప్పుడు యేసు రక్తము మన దేవునికి సమీపస్తులుగా మార్చింది పాదరి బంధన మరి కాలంలో యాజకులు ఒకే
మరి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవారు. యేసే కల్వారి శిలువలో బలియాగమైన తర్వాత ఆ అత్యర చినిగిపోయింది. ఇప్పుడు యేసు రక్తాన్ని బట్టి ధైర్యముగా ఆయన సన్నిధిలోనికి అందరం వస్తున్నాము. హల్లెలూయా. అప్పా తండ్రి నాన్న అని ఆయన పిలుస్తా ఉన్నాము. ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ద్వారా సొంత బిడ్డలుగా, సొంత కుమార్తెగా, సొంత కుమారుడిగా యేసయ్య మనల్ని చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు రక్తం అనే కంచెలో మనము ఉండాలి. యేసు రక్తం అనే కంచెలో ఉండడం అంటే యేసు రక్తాన్ని గురించిన వాక్యాలు ఎక్కువ ఉచ్చరించాలి, యేసు రక్తాన్ని గురించిన పాటలు పాడాలి. యేసు రక్తం చేయం సాతాని క్రియలను, యేసు రక్తం చేయ సాతాని క్రియలను ఇలాగో దేవుని స్తుతిస్తా ఉంటే నీలోనికి దేవుని యొక్క శక్తి ప్రసరిస్తా ఉంది. హల్లెలూయా. ఎవరైనా సాతానికి ఎవరినైనా దెయ్యం పట్టుకున్నప్పుడు యేసు రక్తం చెప్పండి, వాడు ఏం చేస్తాడు? వడ్డ పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం మనం ఎంత ఎంతగా ఉచ్చరిస్తామో దుష్టుడైన సాతాను అంతగా దూరం వెళ్ళిపోతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమే మనకి కోట, ఆయన రక్తమే మనకి కంచె. ఒకవేళ మరణం తాకాలన్నా కూడా యేసు రక్తాన్ని నువ్వు పోసుకుంటే, యేసు రక్తంలో ఉంటే కనుక మరణం అనేది నీకు దూరం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆయుష్ కంటే ముందు మనము మరణించలేము. హల్లెలూయా. కాబట్టి ఒకటి కంచె యేసయ్య, రెండో కంచె యేసు రక్తము, మూడో కంచె ఏదంటే అపొస్తలుల కార్యాలు 4:12 చూసినట్లయితే యేసు నామమే మనకు కంచె, కోట, కాపుదల. హల్లెలూయా. యేసు నామములోనే మనకి రక్షణ అనేది ఉంది. మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. యోహాను సువార్త 14:6 చూసినట్లయితే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఆ యేసేను నమ్ముకుంటేనే పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలము. హల్లెలూయా. చిన్నవాడైన దావీదు, గొర్రెలు కాచుకున్న దావీదు, ఆధారు బాహుడైన గొల్యాతును జయించడానికి వెళ్ళినప్పుడు ఏ శక్తితో వెళ్ళాడంటే యేసు నామం అనే శక్తితో వెళ్ళాడు. చెప్పటప్పుడు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొల్యాతుకి ఎక్కడ కొట్టాలన్న కవచము ధరించుకున్నాడు. కానీ దావీదుకి ఏ కవచం ఉందండి? ఏ కవచాన్ని ధరించుకున్నాడు? యేసు నామం అనే కవచాన్ని ధరించుకున్నాడు. యేసు నామం అనే వాక్య ఖడ్గాన్ని పట్టుకున్నాడు. యేసు నామం అనే ఖడ్గాన్ని పట్టుకుని యేసు నామాన్ని ధరించాడు కనుక గొల్యాతు అనే సాతాన్ని ఎదిరించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం అనే కంచె నీకు లేకపోతే, యేసు నామాన్ని ఉచ్చరించకపోతే, యేసు ఇచ్చే రక్షణను పొందకపోతే దుష్టుడైన సాతానుడు పాము వలె వచ్చి కలిసి నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. యేసు నామములో మనం బాప్తిస్మము పొందాలి. అపొస్తలుల కార్యాలు 2:38 యేసు నామ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ముంచుడు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ యేసు నామములే మనము ధరించాలి. యేసు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. యేసు నామములో రక్షింపబడతాని ఆ మండు చిన్న నరకాగించి తప్పించబడి ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోగలము. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 16:16 మనం చూసినట్లయితే అక్కడ ఉచ్చరించినప్పుడు ఆ దయ్యము ఆమెను విడిచి పారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ దినాలలో ఏం చేస్తారంటే దయ్యానికి భయపడతా ఉంటారు. అది వచ్చి ఆలేస్తుందండి, అది వచ్చి నన్ను నొక్కేస్తుందండి, పడుకుని కళ్ళు మూసుకుంటే నాకు నిద్ర రావట్లేదండి, ఇంట్లో గళ్ళు 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 అని శబ్దం అవుతుందండి, నేను రాత్రిలు ఎక్కడికైనా అయితే నా వెనకాల ఏదో నల్లటి నీడ వచ్చేస్తుందండి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అటువంటి అది మంచి అనుభవాలు ఉంటే కనుక యేసు రక్తాన్ని ఉచ్చరించు. ఎటువంటి దుష్టుడైనా కూడా నీకు లోపడతాడు. హల్లెలూయా. వాడు ఏమి చేయడండి? హల్లెలూయా. చాలా మంది సాతానుకు భయపడిపోతా ఉంటాడు. సాతాను మనల్ని చూసి భయపడాలి, వాణ్ణి చూసి మనము భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి చోటు ఇయ్యకూడి,
దేవునికి లోబడి అపవాదిని ఎదురించడి అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. గర్జించు సింహము లాగ వస్తాడని చెప్పాడు, గర్జించు సింహము బలే వస్తాడని చెప్పారు. అంటే ఏంటి, సింహం వేషం వేసుకుని కొన్ని చూడండి కొన్ని పండుగకి ఏం చేస్తారు, వేషం వేసుకుని వస్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఆ చూసి నిజంగా దేవని పెద్దలు అని మారిపోతారా. హల్లెలూయా హల్లెలూయా. సింహం గర్జించు సింహము లాగ వస్తుంది, బలే వస్తుంది. అంటే అది ఏంటంటే సింహము లాగ వేషం వేసుకుని వస్తే ఆ వేషం వేసుకుని వచ్చిన దాన్ని చూసి రాబో భయపడిపోతారు. అయ్యో అండి ప్రార్థన చేసి బాబు రోజు అది వచ్చేస్తుందండి, ఏదైనా ఇంట్లో గిల్లన్నీ ఇంట్లో గిల్లన్నీ పడిపోతుందండి, నేను చేయలేదని ఇంట్లో గిల్లన్నీ పడిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. హరిగారనే కాదు, అమ్మగారనే కాదు, నీలో శక్తి ఉంది. హల్లెలూయా. యేసు నామాన్ని ఉచ్చరిస్తే గనక ఏ సాతానని నిన్ను ఏడిపించుకుని తింటున్నాడు, నేను పాలిస్తున్నాడు, వాడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి లోకి పోతాడు. హల్లెలూయా. గొల్యాత్ మరి గొల్యాత్ని జయించడానికి యేసు అనే నామాన్ని దావీదు తిప్పి 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 ఎరగడా ఎలా ఎరగబడ్డాడా ముందుకుపడ్డాడా. అసలు నిజంగా కొడితే ఎరకబడాలా ముందుకు పడాలా. యేసు నామాన్ని ఉచ్చరిస్తే వాడు మన కాళ్ళ కింద వచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకే సమాధాన కర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగా త్రొక్కించును. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య కల్వరి శిలువలో సాతానుని ఏం చేశాడంటే ఓడించేస్తాడు, జయించేస్తాడు. ఆడు కల్వరి శిలువలో యేసయ్య మరణించి తిరిగి లేచినప్పుడు బాగా చితకబడ్డాడు. అందుకే వాడికి నామరూపాలు ఉంటాం. అందుకే నాలుగు బయటకు వచ్చేసింది, కళ్ళు బయటకు వచ్చేసినాయి. హల్లెలూయా. ఎవరన్నా చూడగలరు మనం? హల్లెలూయా. నిజంగాల్లో ఎక్కువ కానుకలు ఇవ్వడానికి లేకపోతే ఎక్కువ అన్ని ఇవ్వడానికి ఏంటంటే ఇవ్వకపోతే ఏదన్నా చేసేస్తుంది అన్న భయముతో ఇచ్చేస్తారు. మన ఎస్ఐ అయితే ప్రేమ కలవాడు, జాలి కలవాడు. మనకు తెలుసు కదా మనం ఎంత సంపాదిస్తున్నాము, మన ఇంట్లో ఎంత ఉందో ఆయనకు తెలుసు కదా. అందుకే మనం ఏం చేస్తామంటే నెతికి 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 100 రూపాయలన్నీ పక్కన పెట్టేసి, 1000 రూపాయల కాగితాలన్నీ పక్కన పెట్టేసి, 500 కాగితాలన్నీ పక్కన పెట్టేసి, 20 రూపాయల కాగితాలన్నీ పక్కన పెట్టేసి ఏ కాగితం తెస్తామండి, 10 రూపాయల కాగితం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అండి మీ చిన్నప్పుడు బెండగాలి ఎంత ఉంది కేజీ పావలా? హల్లెలూయా హల్లెలూయా. అన్నిట్లకి రేట్లు పెరిగిపోయి, అన్నిట్లకి రేటు పెరిగిపోయింది. కానీ కానుకకు మాత్రం రేటు ఎన్ని సంవత్సరాలైనా 10 రూపాయల కాగితమే. దాని మీద మళ్ళీ దాని పక్కన ఒక సున్నా, అమ్మ బాబా ఇక పెడితే దేవుడు గొప్పదైపోతాడు, లేకపోతే పాస్టర్ గారు గొప్పదైపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో వచ్చే ఆశీర్వాదము కనుక మనకి తెలిస్తే 10 రూపాయలు కాదు. హల్లెలూయా. 10 రూపాయలు 10 రూపాయలు హల్లెలూయా. ఆ 10 రూపాయలు 20 రూపాయలు అన్ని పక్కన పెట్టేసి పెద్ద కాగితం తీస్తాము. హల్లెలూయా అక్కడ పెడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసములో ఒక భాగం ఏది అంటే దేవునికి ఇవ్వడం. యెషయా గ్రంథం 55 అధ్యాయము చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఆహారము ఆకలి తెలియని వారికి పెట్టు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు లేని వారికి పెడితే కనుక ఎవరికి పెట్టినట్టు దేవునికి పెట్టినట్ట. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అంటారు అబ్బా 3 దినాలు ఉపవాసం కదా, 3 దినాలు కూడా ఖర్చంతా కూడా మిగిలిపోయింది. హల్లెలూయా. 3 దినాలలో నువ్వు తినే ఆహారానికి ఎంత డబ్బులు అవుతాయో, ఎన్ని బియ్యం తింటావో, నీ కూరకి ఎంత ఖర్చవుతుందో అంతా కూడా దేవుని మందిరంలో ఇస్తేనే నీకు ఆశీర్వాదమా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మనము ఇవ్వడము నేర్చుకుంటే దేవుని దగ్గర పొందుకోవడం నేర్చుకుంటాము. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలోనే మేము పిలబెట్టేస్తాము, దేవుడు మాత్రం మనకు అన్ని
ఇజ్రాయేలుని అందించేని హల్లెలూయా హల్లెలూయా దేవుడు చెప్పింది మనము చేయగానే మనము చెప్పింది దేవుడు ఖచ్చితంగా చేయాలి న్యాయమైతే న్యాయమండి మనము చెప్పింది దేవుడు చేయాలి దేవుడు చెప్పింది మనము చేయాలి దేవునికి మనం ఇవ్వము దేవుడు మనకి ఇవ్వాలి హల్లెలూయా ఉపవాస కూడికలో దీనిని మార్పు ఈ విషయంలో మార్పు చెందాలి హల్లెలూయా హల్లెలూయా యేసు నామాన్ని మనం ఎంతగా ఉచ్చరిస్తామో అంతంతగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము హల్లెలూయా లేఖనకాండము 20:24 చూసినట్లయితే నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలమందు నేను వచ్చి ఆశీర్వదిస్తాను హల్లెలూయా నీకు ఆశీర్వాదాలు కావాలా దేవుని స్తుతించు యేసు నామాన్ని ఉచ్చరించు యేసు నామాన్ని ధరించుకో ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఏ కీడు రాకుండా కాపాడతాడు హల్లెలూయా హల్లెలూయా తర్వాత ఇంకొక కంచి ఏది అంటే దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 119:11 చూసినట్లయితే పాపము చేయకుండా హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నారు హల్లెలూయా మొట్టమొదటి కంచె యేసు ఏదండి యేసు రెండో కంచె యేసు రక్తము మూడో కంచె యేసు నామము నాలుగో కంచె యేసు వాక్యము హల్లెలూయా ఈ వాక్యమే దేవుడు ప్రతి దినము కూడా ఏం చేయాలి వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి వాక్యాన్ని వినాలి విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దాని ప్రకారము మనం నడిచినట్లయితే ఆయన వేసిన కంచెలోనే మనము ఉండగలము హల్లెలూయా హల్లెలూయా చాలా మంది ఆదివారం మాత్రం దుమ్ము దులిపేసుకుని తీసుకుని వచ్చేస్తారు బైబిల్ని మిగతా రోజులు ఎక్కడ పెట్టేస్తారండి ఊట్లో పెట్టేస్తారు హల్లెలూయా హల్లెలూయా ఇది యేసయ్య మన ప్రియుడు మన ప్రియుడు మన కొరకు రాసిన ప్రేమ లేఖ హల్లెలూయా ఈ ప్రేమ లేఖను ప్రతి దినము చదవాలి హల్లెలూయా హల్లెలూయా ఏ పొలంలోనికి వెళ్ళి ఏ ఇంటిలోనికి వెళ్ళి ఏ చట్టి చాటుకి వెళ్ళి ఏ చీకట్లోకి వెళ్ళి ఏ తలుపులు వేసుకుని నువ్వు ఏం చేసావో అంత రికార్డ్ హల్లెలూయా దుష్టుడైన మనల్ని ముట్టలేడు పట్టుకోలేడు నరకానికి తీసుకుని వెళ్ళలేడు హల్లెలూయా యిర్మీయా గ్రంథము 35:11 చూసినట్లయితే యెరూషలేము అనేది మనకు కంచె యెరూషలేము దేనికి సాదృశ్యంగా అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది దేవుని నివసించే స్థలానికి సాదృశ్యంగా ఉంది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది హల్లెలూయా హల్లెలూయా మన చుట్టూ కూడా కంచె ఉండాలి అనేసంటే మనము దేవుని సన్నిధిలో ఉండాలి క్రమము తప్పకుండా దేవుని మందిరానికి రావాలి హల్లెలూయా చాలా మంది దేవుని మందిరం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ఆదివారం వచ్చి గెస్ట్లు చాలా మంది తర్వాత బుధవారము శుక్రవారము లేకపోతే మళ్ళీ ప్రత్యేక కూడికలు పెడితే కానీ ఇంతమంది వస్తారా ఈ చర్చిలో విశ్వాసులేనండి అందరూని మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది ఆదివారం తర్వాత సంపాదించుకోవచ్చని 500 వదిలేసి గుడికి వస్తారా లేకపోతే ఎప్పుడైనా వెళ్ళచ్చు ఈ 500 పోతే మళ్ళీ రావు నేను ఒక చీటి కట్టాలి అది చీటి తీసుకుంటారు కదా అది కట్టాలి ఎలా కట్టాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆదివారం గుడి మానేసి పనికి వెళ్ళిపోయి వచ్చిన దానికంటే సంపాదించిన దానికంటే ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హల్లెలూయా పల్లి వరుస తాకులు వచ్చి నేను 500 ఇస్తానని వెళ్ళారు వెళ్ళిన తర్వాత 500 ఇచ్చా నాకు చేస్తుంది నాకు తెలియలేదు నాకు 1000 రూపాయలు అయిపోయింది నేను గుడికి రాలేదు కాబట్టి నాకు యశోదన వచ్చింది అమల్లారా అని ఎంతో కన్నీరు కాల్సిందా చెప్తారు అదే కనీసం సాక్ష్యం విన్న తర్వాత మనకు వస్తుందా మన బల్బు వెళ్ళదు మన ట్యూబ్ లైట్ ఏంటిది
చూడలే హల్లెలూయా నా ఒడిసో ఇదే మనకు ఆ వచ్చింది జ్వరం మనకు వస్తుందండి హల్లెలూయా హల్లెలూయా దేవుని సన్నిధికి వస్తే దేవుని యొక్క మందిరములో మనం వాసము చేస్తే దేవునితో సహవాసము చేస్తే గనక దుష్టుడైన సాతాను మనల్ని ముట్టలేడు హల్లెలూయా హల్లెలూయా దేవుని పిట్టగా ఉన్న నీవు ఎవరితో సహవాసము చేస్తున్నావు దేనితో సహవాసము చేస్తున్నావు నీవు నిత్యము టీవీతో సహవాసం చేస్తున్నావా నిత్యము సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నావా లేకపోతే నిత్యము ఆ ఇరుగు ఈ పరుగు ఆ పరుగు అమ్మతో సహవాసం చేస్తున్నావా దేనితో సహవాసం చేస్తున్నావు హల్లెలూయా హల్లెలూయా ఈ దినము దేవునితో సహవాసము చేయకుండా నువ్వు దేనితో అయితే సహవాసం చేసావో ఈ దినం ఆ సహవాసం కట్ అయిపోవాలి దేవునితో సహవాసం లైన్ అయిపోవాలి చెప్పండి దేవుని మనం భయపడతాము హల్లెలూయా హల్లెలూయా దేవునితో ఎంతగా మనం సహవాసము చేస్తామో అంతగా ఆయన స్వభావాన్ని మనం పొందుకుంటాం హల్లెలూయా ఆ నెల సహవాసము చేస్తే హల్లెలూయా ఈ రోజులు ఎక్కడ చూసినప్పటికీ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు చూసి ఆ చెడుతనాన్ని వేల తెచ్చుకొని చెడ్డవాళ్ళు అయిపోతున్నారు కానీ మంచివాడు చెడ్డవాడు మార్చట్లేదు హల్లెలూయా ఎంతమో నిన్నదాకా బాగానే ఉన్నాడు కదా అసలు చిన్నప్పటి నుంచి కూడా తాగేవాడు కదా ఈ ముసలాడు అయిపోయి ఎలాగైనా ఊరుకున్నాడు ఎప్పుడు తాగుతున్నాడంటే అసలు తాగడండి తీసుకెళ్ళి పట్టించేశారండి ఏంటండి ఆ పట్టించేశారంట ఏం తాగేశారట నోట్ ఎలా కూడా పట్టించేస్తారా ఎలా కూడా మోసుకెళ్ళి పోయి పట్టించేస్తారా హల్లెలూయా దేవుడి దగ్గర సాగులు పనికిరావు హల్లెలూయా చాలా మంది దేవునికి విరోధముగా లేకపోతే ఈ రోజు సంబంధమైన కార్యాలు చేసిన తర్వాత నేను కాదండి చూడండి ఇళ్లలో దిగినప్పుడు పెళ్లిలో జరిగినప్పుడు చూడాలి హల్లెలూయా అమ్మా ఇలా దేవుడు మనకి ప్రకారం ఇలా చేయాలమ్మా అన్ని గ్రంథిలా ఇలా చేయకూడదమ్మా ఆ ముహూర్తాలు చూడకూడదమ్మా దిష్టి చేయకూడదమ్మా తాళి కట్టించుకోకూడదమ్మా అది కట్టించుకోకూడదమ్మా ఇది కట్టించుకోకూడదని ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే చేసేది నేను కాదండి మా తోడుకోళ్ళండి నేను కాదండి మా అత్తగారండి నేను కాదండి మా ఆయన గారండి హల్లెలూయా ఏదన్నా వస్తే నీకు కాదా నీ తోడుకోళ్ళు అనుభవిస్తుందా నీ అత్తగారు అనుభవిస్తుందా దేవుని సన్నిధిలో సాగులు పనికిరావు హల్లెలూయా సాగులు పనికిరావు దేవుని సన్నిధిలో తప్పించుకోవాలని చూస్తే కనుక నువ్వు ఈ దేవుని సన్నిధిలో అబద్ధం ఆడి లేకపోతే చేయకుండా చేసి దేవుని మందిరంలో నీకు ఎంట్రీ ఉంటుంది కానీ పరలోక రాజ్యంలో నో ఎంట్రీ హల్లెలూయా హల్లెలూయా ఎన్ని చేసినా మాస్టర్ గారు ఇప్పటికైనా మారుతుంది ఇప్పటికైనా మారుతుంది ఏమనుకుంటా నేను బుచ్చగించి ఇక్కడ రాని వచ్చేదని పరలోక రాజ్యంలో చేరలేము హల్లెలూయా మన సహవాసము ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి హల్లెలూయా హల్లెలూయా ఆరో కంచె ఏదంటే కీర్తన గ్రంథము 106:23 కీర్తన గ్రంథము 106:23 వచనంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 16:46 సంఖ్యాకాండము 16:46 కీర్తనలు 106:30 కీర్తనలు 106:30 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి సమయం లేదు మన కంచె ఏది అంటే సేవకుడు హల్లెలూయా హల్లెలూయా సేవకునితో ఎంతెంతగా మనము సహవాసం చేస్తామో సేవకుని చెప్పిన దానికి మనం ఎంతెంతగా మనము లోపడతామో మనం అంతగా ఆశీర్వదించబడతాము హల్లెలూయా అపొస్తల కార్యాలు 20:28 వచనం అపొస్తల కార్యాలు 20:28 వచనంలో చూసినట్లయితే సంఘమును కాయుటకు దేవుడు సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఒకరు నా చిన్న కాలంలో అయితే మరి విశ్వాసులు సేవకుని వెంట వచ్చేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది విశ్వాసులు వెంట సేవకులు వెళ్లాల్సి వస్తుంది హల్లెలూయా అప్పుడు ప్రార్థన కావాలంటే సేవకుల దగ్గరికి వచ్చేవారు ఇప్పుడు ప్రార్థన కావాలంటే సేవకులే విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి హల్లెలూయా రివర్స్ అయిపోయింది అంతానే హల్లెలూయా హల్లెలూయా సంఘాన్ని కాసేవారు ఎవరంటే సేవకుడు సేవకుడికి విరోధముగా మాట్లాడిన సేవకులు చెప్పింది చేయకపోయినా సేవకుని గౌరవించకపోయినా మనము దేవుని యొక్క కంచెలోంచి బయటికి వచ్చేస్తున్నాము హల్లెలూయా హల్లెలూయా సేవకుడు అంటే పంపబడిన వాడు ఈ మధ్యలో చాలా మంది ఈ ట్రైనింగ్లు పెట్టేసిన తర్వాత 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్లు అయిపోయి ఏ సంఘంలో అయితే వెళ్ళారో ఆ సంఘంలో వెళ్ళిపోయి ఇంకో సంఘాన్ని పెట్టి ఆ సంఘంలో ఉన్న అక్కడ 10 మందిని తీసుకెళ్ళిపోయి అదే ఒక సంఘం
సంఘాలను విచ్ఛిన్నము చేసే సేవకులు వస్తున్నారు. అబద్ధ బోధలు చెప్పే సేవకులు వస్తున్నారు. చాలా జాగ్రత్త మెలుకువగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏ సేవకుల ద్వారా అయితే రక్షింపబడి మారువలసి పొంది బాప్తిసం తీసుకుని ఏ మందిరానికి వస్తున్నావో నీవు శాశ్వత కాలం ఆ మందిరంలోనే ఉండాలి. కానీ అది ఇస్తారని ఇది ఇస్తారని లేకపోతే ఆ కలబుల మాటలు ఈ కలబుల మాటలు చెప్పే వాళ్ళకి ఈ సేవకుని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళావు అనేసి అంటే నువ్వు కంచెలు నుంచి బయటికి వెళ్ళిపోయినట్లే. హల్లెలూయా. మనస్సు మారాలి కానీ మందిరాలు కాదండి. చాలా మంది మందిరాలు మారుస్తారు. ఏ సందగానే ఒక ముసలావుడు వచ్చి అడిగిందంట, ఏటయ్యా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే వాక్యం చెప్తారు నువ్వు, ఇన్ని కొడాలి పచ్చారు ఎక్కడికి వెళ్ళి ఇదే వాక్యం ఇంకోటి రాదా అని అడిగిందంట. హల్లెలూయా. ఏ సందగారు అన్నారంట, నువ్వు ఎక్కడికి వెళ్ళా కూడా ఇదే వాక్యం దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆ విషయంలో ఇక్కడ నువ్వు మార్పు చెందలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళా దేవుడు నీతో అదే వాక్యం చెప్తున్నాడు, నీ గురించి ఆ వాక్యం అన్నారంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ సేవకుడు చెప్పలేదనా, ఈ సేవకుడు పోలేదని, అది పోలేదని, ఇది పోలేదని, సంఘంలో ప్రయాణ తీయలేదని, లేకపోతే సంఘంలో ఇచ్చిన డబ్బులు చెప్పలేదని. కొంతమంది చూడండి డబ్బులు ఇచ్చిన తర్వాత చెప్పకుండా సీరియస్ గా చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేయాలంటే సేవకులు గౌరవించాలి, సేవకులు చెప్పిన మాట వినాలి. శాశ్వత కాలం వరకు మనం ఎంతవరకు బ్రతికి ఉంటామో అంతవరకు ఏ సంఘములతో ఉంటామో ఆ సంఘములోనే ఉండాలి. కానీ వేరే వేరే చోటకి వెళితే కనుక దేవుని యొక్క కంచె నుంచి బయటకు వచ్చినట్లయితే హల్లెలూయా చివరికి ఒక కంచె ఉంటుందని మన ఇల్లే మనకు కంచె. సామెతల గ్రంథము 27:20 సామెతల గ్రంథము 27:20 చూసినట్లయితే మన ఇల్లే మనకు కంచె. హల్లెలూయా హల్లెలూయా. భార్య మరి వివాహమైన తర్వాత భార్య భర్తలు అనే బంధములోనే ఉండాలి. చాలా మంది పెళ్ళైన తర్వాత అబ్బా చూడాలి, పెళ్ళైన తర్వాత ఈ భార్య అడగకుండానే భూములు తెచ్చేస్తాడు, భార్య అడగకుండానే చీరలు తెచ్చేస్తాడు, భార్య అడగకుండానే బజ్జీలు తెచ్చేస్తాడు. హల్లెలూయా. కొంతకాలం అయిన తర్వాత ఎన్ని కొంచెం పువ్వులు తెచ్చి పెట్టానంటే ఎడే పువ్వులు ఆపుతా నువ్వు అనేటి తీరా ఏ కొరకు తెచ్చుకో. హల్లెలూయా. మొదటిలో ఉన్న ప్రేమ రాను రాను తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ప్రేమ ప్రకృతి మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. భార్య భర్తలు అన్యోన్య సహవాసము కలిగి దేవుని ప్రేమ అనే బంధములో వారు ఉన్నప్పుడే ఆ ఇల్లుకు కంచె క్షేమముగా ఉన్నట్టు. హల్లెలూయా హల్లెలూయా. ఇంటిలో గొడవ పెట్టాలని, ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నము చేయాలని చూస్తే సాధారణ ప్లాన్ వేస్తారు. కనుక మీరు విడిపోతే మరి అవ్వ ఆదాము ఇద్దరు కలిసి ఉంటే ఒకవేళ ఆ సాతాను వచ్చి ఏయ్ దేవుడు తినొద్దన్నాడు కదా, ఎందుకు నువ్వు తింటున్నావని ఆదాము హెచ్చరించేవాడు. కానీ అవ్వమ్మ గారు ఏం చేసిందని ఆదాము గారిని విడిచేసి స్థైర్యంగా అక్కడ తిరుగుతా ఉంది వెంటనే సాతాను పట్టుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు కూడా యేసు ఇచ్చే బంధములో ఉన్నప్పుడే ఆ ఇంటికి ఆ కంచె చుట్టూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే మీ బంధం అనేది తెగిపోయిందో మీ కంచె తొలగిపోయినట్లే. హల్లెలూయా హల్లెలూయా. ఇంటిలో భార్య భర్తలు అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి. ఈ దినాల్లో చూసినట్లయితే బిడ్డలకు తల్లిదండ్రులు లోబడాల్సిన పరిస్థితి. ఏదైనా చెప్పేది చేయకపోతే ఏం చేస్తున్నారు, మా ఊళ్ళో ఇంత ఉన్నాడు ఒకడు, నువ్వు బండి కొనకపోతే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. అలా బండి కొనే స్తోమత లేదు, కానీ స్థలం అమ్మేసి బండి కొన్నారండి. ఎందుకంటే ఒకగానొక కొడుకు కొనకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాడని చెప్పి ఇల్లు అమ్మేసి, ఇల్లు స్థలం అమ్మేసి బండి కొన్నారు. హల్లెలూయా. ఒక అమ్మాయి ఉంటుంది, ఆడితో నేను పెళ్లి చేయకపోతే నేను అదెత్తి అదేదో దాచేసిపోతుందంట. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, పిల్లలు తల్లిదండ్రుల మాట వింటేనే, దేవుని తల్లిదండ్రులకి మాట విని లోపడి ఉంటేనే దీర్ఘాయుష్యు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులకు చూడరు, భార్య వచ్చిన తర్వాత తండ్రిని చూడరు, తల్లిని చూడరు, భర్త వచ్చిన తర్వాత తల్లిని చూడరు, తండ్రిని చూడరు. కానీ నేను చెప్తున్నాను, మీరు పెళ్ళైన తర్వాత కూడా మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. ఒక వాళ్ళు ఎంత తింటారంటే ముసలి వాళ్ళు ఒక కుప్పుడు మెతుకులు తింటారు, ఆ కుప్పుడు మెతుకులు పెట్టలేని కూడా చాలా మంది ఉన్నారు.
హల్లెలూయా దేవుని యొక్క శాపాన్ని అనుభవిస్తారు తల్లిదండ్రులు చూడకపోతే హల్లెలూయా భార్య భర్తలు అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి బిడ్డలు తల్లిదండ్రులు గుణపడాలి అప్పుడే ఆ కర్చె స్థిరముగా ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పెట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా ఎన్ని కర్చెలు చెప్పారండి చెప్పండి ఒకసారి మొట్టమొదటిగా దేవుడే మనకు కంచె హల్లెలూయా రెండోదిగా యేసు రక్తము మూడోది యేసు నామము నాలుగోది హల్లెలూయా ఐదోది యెరూషలేము దేవుని మందిరము దేవుని సన్నిధనే కంచె హల్లెలూయా ఆరోది ఏడు హల్లెలూయా ఈ కంచెలో ఉన్నట్లయితే దుష్టుడైన సాతానుడు ఎన్నటన్నిటికీ కూడా మిమ్మల్ని ముట్టలేడు హల్లెలూయా అందరూ ఒకసారి లేచి నిలబడాలి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము వాక్యాన్ని సరిగా నడవాలని తీర్మానము చేసుకుంటున్నాము యేసయ్య కంచెగా ఉండాలి ఆయన రక్తము ఆయన నామము ఆయన వాక్యము ఆయన సన్నిధి కంచెగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతవరకు నేను దేవుని కంచెను విడిచి కంచెను నా చేత ద్వారా నేనే తీసేసుకున్నాను కానీ ఈ దినాన కంచె వేసుకుంటాను దుష్టుడైన సాతానుడు చేతిలో నేను పడను అన్నవారు కళ్ళు మూసుకుని ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేయండి హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ కావాలి మట్టుకోవాలి మీ హృదయాన్ని పరిశోధన చేసుకుని వాక్యానుసారంగా నడుస్తానని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి దేవుడు అనేక విషయాలు నేను హెచ్చరించాడు మీ దినాన యేసు వేసిన కంచెలో ఉన్నావా లేకపోతే ఆ కంచెలు తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి దుష్టైన సాతాని చేతిలో ఉన్నావా ఒకసారి పరిశోధన చేసుకోండి థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా ఆయన కంచెలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం పొందేవాక ఆయన విడిచి మనం ఘోరంగా వెళ్ళిపోకుండా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం జీవించేవాక ఆయన నూతనమైనటువంటి భ్రామను కోరుకుంటూ ఆయన బలంలో సాగిపోయేవాడుక దేవుడు మనం చేయడానికి ఆలోచించినటువంటి వాడు కాదు కాబట్టి మనమందరము ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్తుతించేవారిగా కాబడతాం అలాగే మన హృదయాలు అర్పించుకునేటువంటి వారిగా కాబడతాం చిన్న ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు ఇంతవరకు నడిపించుకుంటాం బట్టి వందన ఈ దాసురాలు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సందేశం బట్టి నీవు మాతో మాట్లాడినటువంటి అనుభవాన్ని బట్టి చూస్తున్నాం మమ్మల్ని చిన్న ఆశీర్వదించండి ప్రభువా అలాగే నాశనాన్ని ప్రభువా ఉన్నతముగా అనేక చోట్ల వాడుకోనండి మీ మహిమార్థమై ఆయన అనేక చోట్లకు నడిపించింది అనేకులను బలపరిచే ఆయన సాధనంగా మీరు వచ్చి మనం నడుస్తుంది అలాగే మగులను ఉపవాస దినాలలో మేము ఉన్నతముగా సిద్ధపడి దీనిలో అనుసరిస్తూ నీ నామమును మేము తాకిపోకుండా నీ కల్చర్లో జీవించే అనుభవాన్ని మాకు దయచేసి నడిపించండి నీ కృప ధన్యతలో మమ్మల్ని నడిపించండి దీనిని అనుభవించండి ఇవి ఏర్పాటు చేసినటువంటి ఆయన పిల్లలను దీవించండి ఆశీర్వదించండి సహాయపడి ఉన్నటువంటి వారిని ఇస్తున్నాము అడుగుతున్నాము ధన్యవాదాలు